ఇంట్లో బాగుంటుందా లేదా మధ్యాహ్నం స్కూల్లో బాగుంటుందా భోజనం అని చెప్పిన ఎవరైనా కండి వాళ్ళు ఏమి చెప్తారో మీరే వినండి. ప్రతి ఒక్కరికి నేనుగా అడిగాను, అడిగిన తర్వాత ఎక్కడ మారుమూలు కాదు అడిగాను, నిగ్గిల్లో అడిగాను, నిగ్గిల్లో అడిగేది ఏమని చెప్పినా మాకు స్కూల్లోనే బాగా పెడుతున్నారు, ఇంటి దగ్గర మాకు ఆడే పిల్లలు మాకు ఆడే పెంచామని చెప్పింది కొడుక అని చెప్పారు. అటువంటి వాడవాడు ప్రతి ఒక్కరు కొడుక బాబు అన్నం తిన్నబట్టే ఏదే కావాలని చెప్పిన చిక్క అది కొడుక పెట్టాడు. అటువంటి వారు మాతో జగన్ నాయకుడు ఈనాడు నాకు చెప్పిన మామూలుగా ఇంత ముందు పేదలకు పట్టాలు ఇచ్చారు కానీ ఇందుకు కట్టుకుంటే డబ్బులు ఇస్తామన్నారు. గుణాలు అయితే ఒక బిల్లు లేదా గోడలు లేకపోతే ఒక బిల్లు లేదా పూర్తి అయితే ఒక బిల్లు ఈ విధంగా అంచెలంచెలు వేసుకుంటారు. అది సక్రమంగా రాలా, కొన్ని పొరపాట్లు జరిగాయి కానీ రాజశేఖర్ గారు తప్పు కాలేదు, ముఖ్యంగా మన ప్రజలే తప్పు బ్రోకర్లది తప్పు. అందరికీ ఒకే మాటలే, ఎక్కువ లేకుండా కూడా అందరికీ ఒకే మాటలే కట్టించున్నారు. దానికంతా మీరంతా అప్పు చేయలే చేయలే అని చెప్పిన ఉద్దేశం మీకు ఎవరు కూడా పెట్టుకోవాల్సిన పని లేదు. నేను కట్టాను కట్టలేను, నేను బీదవాని పూర్తిగా బీదవాని, నాకు అన్నానికి జరిగేది ఖచ్చితంగా ఉండాలి, నేను ఇంటి కట్టుకుంటే కట్టుకోను, పట్ట ఇచ్చినారు కానీ ఇంటి కట్టాలి కట్టుకోవాలని చెప్పిన ఉద్దేశం మీరు ఎవరు పెట్టుకోవద్దండి. వాళ్ళే గవర్నమెంట్ వాళ్ళే మొత్తంగా సక్రమంగా మీకు ఇల్లు కట్టించి అందరికీ ఇస్తారు. అయితే ఈనాడు పదిహేడు వేల కాలనీలు ఏర్పడుతున్నాయి ఈ ఇళ్లతో. నిజంగా ఇక్కడ కూడా ఒక ఊరు ఏర్పడుతుంది, ముఖ్యంగా ఈ నెంబర్ చూడండి, ఇంకొకటి 49 పట్టాలంటే మామూలుగా ఊరు ఏర్పడితే ఇక్కడ కూడా ఊరు ఏర్పడినది. ఈ ఊర్లో కనుక మామూలు దేవటాన్ని కట్టిస్తారు, స్కూల్ కట్టిస్తారు, అదే విధంగా ఒక దేవతను కట్టిస్తారు. ఇటువంటి అన్ని కూడా మీకు ఇక్కడ ఏమి మాకు లేదు, నేను భయపడే పనే లేదు. ఇటువంటి ఇది చాలా ఉంటాయి, మీకు అందరూ కూడా ప్రతి సౌకర్యాలు ఉంటాయి. కావున మీరు కూడా సక్రమంగా వినియోగించుకొని మేము మీ పాట దగ్గర మీరందరూ నిలబడుకుంటే వచ్చి మన శాసనసభ్యులు గారు డాక్టర్ గారు గౌరవీయులను పేరు సింహాది గారి ఇబ్బంది రోజు వచ్చి మీకు పట్టాలు ఇస్తారని చెప్పి పైసా ఖర్చు లేకుండా వారు ఇల్లు మొత్తం కూడా కట్టి కూడా మన ప్రభుత్వము ఇప్పుడు వాళ్లకు ప్రభుత్వం కూడా మొత్తం కూడా గృహాన్ని కట్టి ఇవ్వడం జరుగుతుంది. ఒక్క పైసా లబ్ధిదారునికి ఖర్చు కాదు ఎక్కడ కూడా వారికి. అదే గృహ ప్రవేశం చేసుకునే రోజున తాళాలు ఇచ్చే విధంగా పథకాన్ని రూపొందించడం జరిగింది. కాబట్టి లబ్ధిదారులందరూ కూడా మళ్ళా గృహానికి ఎంత ఖర్చు అవుతుందనేది బాధపడకుండా ప్రభుత్వమే వారికి అంతా కట్టించి ఇవ్వడం జరుగుతుంది. మొత్తం కూడా ఈ ప్రక్రియ అంతా చాలా పారదర్శకంగా జరిగింది. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వము 1000 కోట్లు పెట్టి ఖర్చు పెట్టి ప్రతి పేదవాణి యొక్క ఇంటికల నెరవేర్చింది. కాబట్టి ఈ లబ్ధిదారులందరూ కూడా ఈ ఇంకొక విషయం ఏమంటే ఈ యొక్క గ్రామ సభ అయిన తర్వాత ఎవరి లబ్ధిదారులు వాళ్ళు ఫ్లాట్లు కేటాయించిన వాళ్ళ దగ్గరే ఉంటే మేము ఆ యొక్క ఫ్లాట్ దగ్గరికే వచ్చి మేము డీ పట్టా ఇవ్వడం జరుగుతుంది. ఇక కార్యదారులు రెవెన్యూ సిబ్బంది సచివాలయ సిబ్బంది లబ్ధి ఇంటి పట్టాల లబ్ధిదారులు మరియు వాలంటీర్లు పత్రికా విలేకరులు గ్రామ పెద్దలు అందరికీ నా నమస్కారాలు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నవరత్నాలు పేదల ఇంటికి కార్యక్రమాన్ని ప్రారంభించి దిగ్విజయంగా విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఈ నెల 25వ తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా కూడా లాంఛనం జరిగింది. ఈరోజు మన తలుపుల మండలము తలుపుల గ్రామం నందు లేఅవుట్ 1 నందు 200 మంది లబ్ధిదారులకు, లేఅవుట్ 2 నందు 35 మంది లబ్ధిదారులకు ఇంటి పట్టాల కార్యక్రమము చేపట్టడం జరిగింది. ఇకపోతే ఈ యొక్క పథకము ఎట్లా ఎంత పారదర్శకంగా ఉంది అంటే గతంలో కేవలము భూసేకరణ చేసి ఇంటి పట్టాలు మాత్రమే ఇచ్చి వాళ్లకు లబ్ధిదారులకు ఎక్కడ ప్లాట్ ఉందో చూపించలేని పరిస్థితి గతంలో ఉంది. అట్లా కాకుండా మన ఈ కోసం ఎలా పరితపించి ఏ విధంగా ఆయన పథకాలు అమలు చేసే తీరు మరి గతానికి ఇప్పటికీ మనం పోల్చుకుంటే ప్రతి డిపార్ట్మెంట్ లో కూడా డబ్బు లేని పని జరిగినటువంటి గత ప్రభుత్వంకి ఈ రోజు మనం డబ్బు ఇచ్చినా కూడా తీసుకునే పరిస్థితులు లేదు. ఎందుకంటే ఆ రూల్స్ అలా పెట్టినారు మన జగనన్న గారు. ఒకటి మన డబ్బు ఇచ్చినంత మాత్రం పని జరగదు వాళ్ళకి.
रूल्स प्रकार ये विधमैन क्रैटीरिया पेट्टारो आधा मन को प्रति पथक वर्ति आधा एक्डे करप्शन लेकिन ये डिपार्टेंट मन इबंध पड़को मन करेक्ट उमे दचित मन इंटर दथका वे विधि मन वाल इंटर सोदरल तो यह प्रति पथक अमल पैस्थि कनपड़ी मरी हाउसिंग विषयानी तलपन मंडल में दादापू नागल कुटाल लेअट रेडी अनाई वीलू पटा इव जरूत मैं वील हाउसिंग निर्मित वाल से ताला कार्यक्रम मन अंदर मन पेद जरिए अदे विधा राष्ट्रमंत मुफ लक्षल इंड निर्माण यह पद रोज मत अंदर स्टार्ट मन चुनाव अलागे तलपल मंडल में ग्रामीण रिक्वेस्टे पेदमापल ग्राम में तुम मंद की लेअट इच्छा आ लेअट इच्छेटी वर्षा तक दिन पूर्ति गमन अट्ठे प्रदेश चाल इबंधी आ इबंधी का व्यक्ति बहुमत वैएस राजशेखर रि वैएस राजशेखर हया अंदर ये पार्टी तो लेकिन बीजेपी कम्यूनस्ट पार्टी अच्छे ये पार्टी अनकोकंडा वाल इंटर जे कटकने वाली इवे पिंजन इवानी चपेट महामा अट्ठे महानुभा मुदे जगनमोहन रेडी की मार्ग चूपा एन कं आयने इंदे पिंजन इच्छेदा की मार्ग चूपा अंदव आये अड़कदारे आये अड़क जगनमोहन रेडी गार रुड़ मुझे मन बीद पदवी अंदर सहाय पड़ा विषय आय स्त्री पक्षपाति एंटे चूँ प्रति वाल पेर तो अम्मड़े लेकिन ये पदक इप पटाते इंडिया इन स्त्री पेर तो आये इच्छा एंकंटे आय स्त्री पक्षपाति काबे आये अट्ठे व्यक्ति ने मैं मन अंदर मरवकूर अट्ठे व्यक्ति निजी नवरत्न पेर तो प्रति आज निर्वहितुना चंद्रबाबुन मुंबर पंपन पदवे एलक्षन ओटल उद्देश्य पदवे ओटा का ओटल आये नक्ल मार का बटे आयुना रुंवा रुणवा रैतल के अंत मत रुणवा इटी एनोपि रूल का मोसम चैसे मोसपाली रो मूडो तोड़ मोसपाली अंदवे अत स्त्री सामजमंत पनी कीबे अर्धरात्री अंदर पवित्र ओटल जगनमोहन रेडी गेल मुख्यमंत्री अट्ठे वाले अंदर सभा अंदर नमस्कार सुनाकंटे चूँ आई अम्मी पेटा तरवा ना लेटा मरला पीजा आरोग्यश्री पत्रा रूपये डबू लेकिन आरोग्यश्री एवरकना बागे एक्ना सर मद्रास बेंगलूर हईदराबाद विजयवाड़ी एक्ना चूप्चु अट्ठे पथका महानुभा जगनमोहन रेडी अट्ठे जगनमोहन रेडी मन अदे स्कूल मामूल का गौरव पटा पिल को इंटर चपेलेंटे इंटर तीन विधि से चर्चा स्कूल प्रति इंदक बिडल पवक उद्देश्य गवर्नमेंट पथक मध्यान भोजन प्रति एर्पट्टी प्रति रोज को सहा बूट साक्सट बुक् नोटबुक् मन की मन पिवाड़ की कॉन्वेंट स्कूल को शोकार पिछले धीट नी बिडल तलेको स्कूल को कार्यक्रम स्कूल को तरह मध्यान पूट मंच न्यूट्रिशियस फुड मंच भोजन पेटे कार्यक्रम नैक्स्ट इंकोट चपाड़ा भविष्य नी पिल इंटर दीदा वे दूरभार वाले प्रति स्कूल की स्कूल वैन पेटे कार्यक्रम इलांट कार्यक्रम गतू चूसा इंत कार्यक्रम गतम स्कूल चाहे अभिमान उड़ेटी ना ने कार्यक्रम कति स्कूल की पुटला रूपये खर्चपे लक्षला रूपये खर्चपे आ स्कूल टेबल यानी ब्लैक बोर्ड वाँ लाइब्ररी लास्ट को बात्रूम आड़पि की मगपि की मन आत्म गौरवा कापड़े विधा वाल सपरेट बात्रूम कटी इन फेसिलिटीज तो अभिवृद्धि जगनमोहन रेड्डी गारु मार गमन अभिवृद्धि संक्षेमा रू कोड़ बंकना जगनमोहन रेड्डी गारिनि ओ मार गमन अभिवृद्धि विषयानी गतू चूसीमेमो अभिवृद्धि ఇప్పుడు మన కల్లార మన ప్రాంతంలో చూసాం రోడ్లు వేసుకుంటూ వచ్చాం మనం ఇటు పక్క చూస్తే ఇడుపులపాయ
सर इनप पाइंट तरह मैं एंटर तरह पेदनगर पंचायत यामल एवूपल को रोड अट चलपल को रोड इन गंट मन अदाट उड़ेटेक अब हेड नर्स थ्रूट नईट रोज इन गंट मन दरने नर्स उठू मन के दीर्घकालिक रोगल की आ ने सरपड़ा बीपी मतलब षुगर मतलब तो सह मन सप्लू मध्य मध्य कंट परीक्ष मन अदाल सह कल सह सप्लैचे कार्यक्रम కుటుంబంలో ఎన్ని కష్టాలుంటాయో ఎన్ని నష్టాలుంటాయో ఆ కుటుంబ పెద్ద ఎలా భరిస్తాడో తెలుగాడి ఆ కుటుంబ పెద్ద కంటే దూరంగా ఆలోచించి మన కుటుంబంలో ఏ సమస్యలు ఉన్నాయో ప్రతి సమస్యని క్షుణ్ణంగా అధ్యయనం చేసి ఆ తీర్చే కార్యక్రమం జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్నారంటే ఒక్కసారి గమనించండి ఆయన మన గురించి ఇంత డెప్త్ గా ఆలోచించే కార్యక్రమం ఎక్కడ ఉండదేమో ఇలా అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు పక్కల బేరేజ్ వేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారిని పదే పదే 10 కాలాల పాటు మీరు ఎన్నుకోవాలని చెప్పి ఆయన ఆధ్వర్యంలో మా కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గత 10 ఏళ్లుగా సుదీర్ఘంగా పోరాడి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి దీటుగా పోరాడి ఈ రాష్ట్రంలో ఎదుర్కొన్న సమస్యలన్నీ చూస్తూ పోరాడి ఈ మండలంలో 2014 ఎన్నికల్లో ఈ మండలం మెజారిటీతోనే ఈ కడప నియోజకవర్గాన్ని గెలుపించుకొని 2019 దర్దాపున 5000 అమ్ముకునే పరిస్థితి కల్పిస్తూ పక్కగా ఆ ఇంటి యజమాని ఆడవాళ్ళ పేరుతో ఇల్లు రిజిస్టర్ చేయించే కార్యక్రమం చేయాలని బృహత్తర పథకం అలాంటి పథకానికి ఈ రోజున ప్రతిపక్ష పార్టీ కోర్టుకు పోయి సవాల్ చేసి ఇబ్బందులు కలిగించినందువల్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ లేకుండా ఈ రోజు మీకు పట్టాలిచ్చి ఓన్లీ డి ఫామ్స్ ఇచ్చే కార్యక్రమం మాత్రమే మీరు చేయగలిగిన పరిస్థితి ఈ కార్యక్రమంలో ఈ 30,75,000 ఇళ్ల కార్యక్రమంలో దరిదాపున 15,00,000 చిల్లర ఇల్లు ఈ రోజు నుండి స్టార్ట్ చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే కార్యక్రమం ఫేజ్ వైస్ ఇల్లు కట్టించే కార్యక్రమం ఇల్లు కట్టించి మీ చేతికి ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకున్న ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మీకు ఇల్లు ఇస్తుంటే మీకు ఇల్లు ఇవ్వకూడదు అనే దురుద్దేశంతో అడ్డుపడుతున్నటువంటి ప్రతిపక్ష పార్టీని ఒక్కమారు మీరందరూ గమనించండి కూడా పేదలు నాకు తెలిసి ఇళ్ల పట్టాలు పెట్టుకున్న వాళ్ళందరూ చాలా పేదలు గతంలో గుడిసెల్లో బతుకుతా ఉన్న వాళ్ళం ఆ గుడిసెల నుండి పక్క ఇళ్లకు వచ్చే స్థాయికి వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చినారు ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు పోయారు మళ్ళీ మన పిల్లలు పుట్టారు అందరికి ఇల్లు అవసరమైనవి మళ్ళీ మనం అందరం అప్లై చేసుకున్న తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత నేను ఎన్నికలకు వచ్చినప్పుడు లేదా ఈ ప్రాంత వ్యక్తులు ఏమన్నా ఎన్నికల టైంలో మీ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఎవరికైనా ఇల్లు లేదా అంటే లేదు అని చెయ్యెత్తే వాళ్ళు ఏ ఒక్కరు ఉండకూడదనే సదుద్దేశంతోనే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనకు వదిలిపెట్టి మన చేతికిచ్చి ముందుకెళ్ళండి పరపాటిని ఎవరికైనా రాకుండా ఉంటే కూడా ఈ పట్టాలిచ్చే కార్యక్రమం ఇల్లు కట్టించే కార్యక్రమం ఇది నిరంతర ప్రక్రియ ఒక రోజుతో ఆగేది కాదు ఎవరికైనా మీకు ఇల్లు పట్టాలు రాకపోతే కనుక మీరు అప్లై చేసుకోండి 90 రోజుల లోపల పరిశీలించి మీకు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పట్టాలిచ్చే కార్యక్రమం జరుగుతుంది కూడా ఇలాంటి కాలనీలు మీకు ఇస్తూ ఈ కాలనీలలో రోడ్లు డ్రైనేజ్లు కరెంట్ ఫెసిలిటీ మీకు మళ్ళీ ప్లాంటేషన్ కూడా చేయించి చెట్లు కూడా నాటించి ప్రతి ఒక్క కార్యక్రమం ఇక్కడ మీకు రాబోయే రోజుల్లో స్కూళ్ళు వైఎస్ఆర్ జనతా బజార్లతో సహా పెట్టి ఈ కాలనీని డెవలప్ చేసి పెద్ద పెద్ద ఊర్లుగా తయారు చేసి మోడల్ హౌసెస్ గా తీర్చిదిద్ది మీకు ఇచ్చే కార్యక్రమం పారదర్శకత అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి సోదరులారా తల్లులారా మీరు దయచేసి మీకు ఇచ్చే ఇల్లు మీరు కట్టుకుంటారా ప్రభుత్వమే కట్టిమంటుందా మూడు రకాల ప్రోగ్రామ్స్ మూడు రకాల టైప్ ఇచ్చి మీకు ఇప్పుడు మీరు అయిపోయిన తర్వాత మీ ప్లాట్లలో నిలబడుకుంటే మీ దగ్గరికి వచ్చి పట్టాలు ఇస్తూ మీ చేతికి ఒక ఫామ్ చేతికిస్తారు మీరు ఎన్నుకోవచ్చు మీ ఇల్లు ఎలా కట్టుకోవాలనేది కూడా మీరు ఎన్నుకోవచ్చు ఒకటో రకం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఒక రకం ఏంటంటే మేము మెటీరియల్ సప్లై చేస్తాం లేబర్ కాంపోనెంట్ కూడా డబ్బు మీ చేతికి ఇస్తాం మీరు కట్టించుకుంటారా కట్టించుకోండి లేదా రెండో కాంపోనెంట్ మీరే ఇల్లు మీరే మెటీరియల్ తెచ్చుకోండి మీరే లేబర్ పెట్టి కట్టించండి గుణాదుల లెవెల్కి ఒకటి లింటర్ లెవెల్కి ఒకటి స్లాబ్ పెట్టిన తర్వాత ఫినిష్ అయిన తర్వాత రకంగా మూడు రకాలుగా మీకు బిల్లులు ఇచ్చేసి మీకు క్లోజ్ చేస్తాం లేదు ఈ బాధల పని ఎంత ఒకసారి గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాం మీకు ఎప్పటికీ పాదాభిమానాలు చేస్తూనే ఉంటాం ఈ మండలం యొక్క స్థాయిని ఈ కదిరి నియోజకవర్గంలో ఎక్కడికో తీసుకెళ్లి ఏ స్థలపుల మండలం ఉంది కదిరి నియోజకవర్గానికి ఎదురు లేదు కదిరి నియోజకవర్గంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మాత్రమే గుర్తుంది ఇది మాకు తెలుసని భరోసా ఇచ్చే కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలపుల మండలంలో మెండుగా ఉన్న ఈ మండలం
ఈ మండలంలో చేసిన కార్యకర్తల కృషి ఫలంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు మీ అందరికీ మెప్పుగా మీరు చేసిన కష్టానికి ఫలితంగా ఇలాంటి కాలనీలు సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు తీసుకుంటున్నటువంటి తీసుకెళ్తున్నటువంటి ఆ జగన్ మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరికి అమ్మల తీరులో మనం చూస్తున్నాం ప్రతి ఒక్క అక్క చెల్లెలు అన్న తమ్ముడు అవ్వ తాతలు అందరూ కూడా పెన్షన్ తో మొదలుకుంటే అమ్మ ఒడి తర్వాత అంగన్వాడీ సెంటర్ల విషయానికి వస్తే ప్రతి ఒక్క విషయం ఇంత ముందు చూసాము అంగన్వాడీ సెంటర్లలో ఎంత ఫ్రాడ్ జరుగుతున్నది కూడా ఈ రోజు పోలీసు వచ్చిన వాళ్ళు మహిళా పోలీసుల పేరుతో వాళ్ళ ఏడు తత్రపోతున్నారు ఇప్పుడు ప్రతి అంగన్వాడీ సెంటర్లు కూడా కాబట్టి అటువంటిది మన జగనన్న ప్రభుత్వం ఎలా ఉంటుందనేది ముందు ముందు చూస్తారు ఇంకా ఇంకా ఉన్న సంవత్సరం తర్వాత తెలుస్తుంది ఎక్కడే కానీ ఒక రూపాయి కూడా కరెక్షన్ లేకోకుండా ఎవరికే కానీ నేను లబ్ధిదారుని నాకు అన్యాయం జరిగింది నేను అన్ని అర్హతలు ఉంది నాకు ఈ పథకం వర్తించలేదు అనే వ్యక్తి అనే ఒక సంవత్సరం లోపల ఎవరు కనపడడు ఓ రైతు భరోసా కావచ్చు హౌసింగ్ కావచ్చు పెన్షన్ కావచ్చు ఏ ఇతర ఏ ఏదైనా కానీ కాబట్టి ఇలాంటి జగనన్నను మనం ఎన్నుకోవడం 10 సంవత్సరాలుగా కష్టపడి ఆయన యొక్క ఆయన నాయకత్వాన్ని మనం కోరుకోవడంలో ఈరోజు ఎంతో సంతోషపడుతున్నాం ఆయన ఎంత లక్షలాది కోట్లాది మంది కార్యకర్తలు ఆయన యొక్క పరిపాలన కోసం ఆయన యొక్క సీఎం చేసుకోవాలనే ఉద్దేశంతో ఆయన కోసం పరితపించి ప్రాణాలు వదిలినటువంటి కుటుంబాలు కూడా వైఎస్ఆర్సీపీ కుటుంబాలు ఉన్నాయి అలాంటి కార్యకర్తలు అందరి యొక్క కష్టార్జితం ఈరోజు మనందరం కూడా సంతోషాన్ని పంచుకుంటామని తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా